హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణాని. ఈరోజు నేను ఒక పని చేస్తున్నాను, అది కరెక్టో కాదో మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఇది గంధం చెక్క అండి, దేవుడి కోసమని తెచ్చాను. స్టాంప్ కూడా ఉంది చూడండి దీని మీద. ఇది గ్రామ్ వచ్చేసి 4 రూపాయలు. ఇది పీస్ ఇలాగా నాకు 120 రూపాయలు పడింది. దీన్ని స్నానమే పెట్టి అరగదీయచ్చు, కానీ నాకు ఉదయం పూజ అప్పుడు లేట్ అవుతుందని నేను ప్రయోగం చేస్తున్నాను. చూద్దరు మీరు కూడా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, లేకపోతే కనుక తప్పేదన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా దాన్ని దంచి పొడి చేసి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ పెట్టి పొడి చేద్దాం అనుకుంటున్నాం. అది మరి కరెక్ట్ ప్రాసెస్ అవునా కాదో నాకు తెలీదు, చూద్దాం ఇది ఎంతవరకు పొడి అవుతుందో. కొంచెం కూడా ఇది ఎన్ని దెబ్బలేసినా కూడా అవ్వలేదండి, చాలా గట్టిగా ఉంది ఇది. దీన్ని ఇంకా చెక్కో ఏదో చేసి దీన్ని ముక్కలు చేయాలి, పొడి చేయాలి ఏదో ఒకలాగా. ఇదే పెద్ద టాస్క్లా ఉంది నాకు. కొంచెం కూడా అది బెనకట్లేదు అనుకోవట్లేదు. ఈ రాయి ఇరిగిపోయిందండి దాన్ని కొడితే, చెక్క మాత్రం ఏం అవ్వలేదు. ఏది ఎలా చేయాలో అలాగే చేయాలండి, మన ప్రయోగాలు పనిచేయలేదు. చెప్పుట్లాగే దాన్ని మరగ తీసుకుని శాంపు చేయాలి. చేస్తున్నానంటే నాకు మ్యాథ్సే కదా. ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతిలోనే చేయాలండి, ప్రయోగాలు పనిచేయలేదు. రాయి కొంచెం బాగాలేదు కదా, పైన గంధం నలుపు వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి చూడండి తెలుపు వస్తుంది, బాగుంటుంది. చూసారా రంగు మారింది. ఇదిగో ముందు తీసిన దానికి దీనికి తేడా వచ్చింది చూసారా. ఇది పెట్టను, ఇది పెడతాను దేవుడికి. ఆఖరికి చాలా మటుకు తీసానండి, ఇది నాకు చాలా రోజులు వచ్చేస్తుంది. దీన్ని ఇలా నిలవ పెట్టుకుంటే ఆరినప్పుడల్లా కొంచెం నీళ్ళు వేసి తడుపుకుంటాము. ఇది మా అమ్మమ్మ గారు పండగలు వచ్చిన
ఏమొచ్చినా మాకు ఇది పెద్ద పనిలా ఉండేది. మా పిల్లలతో ఈ పని చేయించేవారు. కార్తీక మాసమైనా పూజలైనా ఏవైనా సరే మాకు ఇది పెద్ద పనిలా ఉండేది అన్నమాట. మనం ఏదైనా పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయితేనే మంచిదండి, మన ప్రయోగాలు పనిచేయవు. ఇదే బాగుంది. బాగానే తీసానండి. ఆఖరికి అయ్యిందండి. ఇది అయిపోయాక మళ్ళీ తీసుకుంటాను. మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఉంటానండి మరి, బాయ్.